పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే డే వ్లాగ్ అండి, సండే రోజు షూట్ చేసింది. అయితే అనుకోకుండా నేను ముందు రోజే అనుకున్నాను షూట్ చేద్దామని, కాకపోతే బంపర్ ఆఫర్ ఏంటంటే మెయిట్ రాలేదన్నమాట. అది నాకు అన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. మేము పొద్దున్నే అక్కడ హార్వెస్ట్ వీడియో షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి చక్క గుడ్ న్యూస్, అప్పటికే లేట్ అయిపోయింది, 7:30 దాటిందనమాట. ముందైతే నేను వాకిలు ఊడ్చి ముగ్గేస్తున్నాను. ఇంకా సండే రోజు హడావుడి ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు వీడియో. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోతుంది అని చెప్పి నీళ్ళు పూర్తిగా అంటే కొంచెం తడితడిగా ఉండగానే వేసేస్తున్నాను ముగ్గు. కొంత అయితే మీకు అంత విజిబుల్గా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ముగ్గు ఇమీడియట్గా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ముగ్గేసి అదంతా చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సంజనాను నేను కొంచెం ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియా అనమాట. ఇది చాలా ఇష్టంగా తింటుంది సంజన, నాకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడు ఏంటంటే హెల్దీ ఫుడ్డే కాకుండా కొంచెం, అంటే ఇది జంక్ ఫుడ్ అని కూడా అనలేము కానీ, మైనీస్ వాడుతున్నాం కనుక కొంచెం అన్హెల్దీ అని అంటారేమో ఏమో. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఒక స్లైస్ మీదేమో చింగ్స్ది షేజ్వాన్ చట్నీ అని చెప్పి వస్తుంది, అది ఒక స్లైస్ మీద. రెండో స్లైస్ మీదేమో గార్లిక్ది మైనీస్ ఉంటుంది, అది రెండో స్లైస్ మీద అప్లై చేసేసి చక్కగా శాండ్విచ్ లాగా టోస్టర్లో పెట్టేస్తే మనకి చక్క వేడివేడిగా అసలు నోటికి ఎంత హాయిగా ఉంటుందంటే, అదొకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. అందరికీ ఇష్టమే కానీ మా మామగారికి నచ్చదు. మా మామగారి కోసమేమో పెసరట్టు పిండి, ముందు రోజుది పెసరట్టు వేసాను అన్నమాట. ఆ పిండి ఉంటే ఇంకా మామయ్య గారికి అది వేద్దాము అనే ప్లాన్ తోటి ఇంకా అందరికీ శాండ్విచ్లు ప్రిపేర్ చేస్తున్నాను. నా శాండ్విచ్ మేకర్లో ఒక్కసారి 4 స్లైస్లు, అంటే 4 రోళ్ళు 8 స్లైస్లు శాండ్విచ్ ఒకసారే చేసుకోవచ్చు. ఏంటంటే నాకు కొంచెం తొందరగా పని అయిపోతుంది. ఇది వండి చూసారా ఎంత యమ్మీ యమ్మీగా అనిపిస్తుందో కదా చూడ్డానికి. నేనైతే ఊరికి జస్ట్ ఒక పిక్ తీసుకుందాం అని చెప్పి అలా తీసుకున్నాను. చాలా అంటే చాలా అందరికీ నచ్చుతుంది ఇది. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయిపోయిన తర్వాత సండే రోజు మా పెట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అని చెప్పి చికెన్ తెప్పిస్తాము. తెప్పించి అది కొంచెం పసుపు వేసి జస్ట్ పసుపు ఒక్కటే వేస్తాను, వేసేసి బాయిల్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. దానికి ముక్కలేందే ఫుడ్ దిగదన్నమాట వాటికి, అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ముందైతే నేను వాటికి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం అత్తకి తిరుపతిలో మొక్కిచ్చారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం హెయిర్ వస్తుంది, పోనీకి సరిపడా వచ్చిందన్నమాట ఇప్పుడే. అత్తయ్యకి హెయిర్ కలర్ కాదు కానీ మామూలుగా ఈ హెన్న పెట్టి ఇండిగో అప్లై చేద్దామని చెప్పి హెన్న పెడుతున్నాను. ఎందుకు అంటే కొంతమంది ఆ పెద్దవాళ్ళకి అవసరమా అంటారు కదని. ఏంటంటే హెయిర్ కలరు ఇవన్నీ ఏదో మనకి, అంటే మనం చూడడానికి అపిరెన్స్ మంచిగా ఉంటే దానివల్ల నష్టం ఏంటి నాకు అర్థం కాదు. పెద్దవాళ్ళకి ఇవన్నీ అవసరమా ఇట్లా అనుకుని ఎవరికి వాళ్ళే డిస్కరేజింగ్గా ఉంటారు, అట్లా ఏం కాదండి. చక్కగా నీట్గా ఉంటే ఎవరైనా బాగుంటుంది. అత్తయ్య న్యాచురల్ హెయిర్ కలర్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. దీనికి ఇప్పుడు బ్లాక్ చేద్దామని, బ్లాక్ అంటే హెన్న ప్లస్ ఇండిగో అప్లై చేద్దామని చూపిస్తానులేండి మీకు తర్వాత అది కూడా. ఇంకా అత్తయ్యకి హెన్న అయిపోయిన తర్వాత సండే కదండి, సండే అంటేనే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. అంటే ఎన్వి కంపల్సరీ వండుకుంటాం మేము, మోస్ట్లీ సండేనే వండుతాము.
మిగిలిన డేస్లో అంతగా ప్రిఫరెన్స్ చేయం కానీ సండే అయితే మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు సంజన కోరిక మీద రొయ్యలు తీసుకొచ్చారనమాట. ఇంకా నేను అవన్నీ బయట వాష్ ఏరియా ఉంది కానీ అక్కడ కూర్చుంటే ఊరికే నీచు వాసనకి ఎమ్మటే ఈగలు వచ్చేస్తాయి. నాకు ఆ ఈగ వచ్చిందంటేనే చిరాకు అనమాట. అందుకని లోపలే ముందు ఇవన్నీ చేసుకున్నప్పుడు బయటకు తీసుకెళ్ళి క్లీన్ చేసుకుంటాను. ఈ రొయ్యల లోపల ఇట్లా నల్లగా దారంలాగా వస్తుందండి. బయట నుంచి వాళ్ళు పైన పొట్టు అయితే ఒలిసిస్తారు కానీ ఇది తీయరు అనమాట. నాకు అట్లా ఉండడం ఇష్టం ఉండదు. అందుకని చెప్పి కూర్చుని ఒక్కొక్కటి ఓపిక్గా మొత్తం అన్నీ తీస్తాను. ముందైతే ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత ముందు రొయ్యల్ని కొంచెం ఉప్పు పసుపు అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ముందైతే నేను అవన్నీ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటానండి. అట్లా ముందైతే అన్నీ బాయిల్ చేసి పెడుతున్నాను, బాయిల్ చేయడానికి అని చెప్పి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ నీరంతా ఇగరడానికి టైం పడుతుంది. ఈ లోపల ఏంటంటే మనకి అది ఇగిరే లోపల గిన్నెలు ఉన్నాయి. ముందు రోజు మేడ్స్ క్లీన్ చేసినవి అవన్నీ సర్దుకుంటూ సంజన వచ్చి ఏదో అక్కడ కోత పనులు చేస్తుంది అలరి. తనతోటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. ఇంకా నాకు అక్కడ పక్కన రొయ్యలు బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఈ లోపల గిన్నెలు చూసారు కదా ఏ రేంజ్లో ఉన్నాయో, అవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు చాలామంది డిష్ వాషర్ ఉంది కదా వాడచ్చు కదా అని నన్ను ఎవ్రీ టైం అంటుంటారు. మెయిడ్ రానప్పుడే గుర్తొస్తుంది, అయ్యో అది బాగు చేయించలేదు కదా, బాగు చేయించాలి అని చెప్పి మళ్ళీ చచ్చినట్టు అన్నీ చేస్తా. మళ్ళీ యాజ్ యూజువల్ కొంత ఏంటంటే మర్చిపోవడం అని కాదు కానివ్వండి, అన్నెసరీగా ఈ కరోనా టైంలో ఎవరినన్నా పిలవాలన్నా భయంగా ఉంది. దాని మూలంగా కూడా కొంత పోస్ట్పోన్ చేస్తున్నాను. ముందైతే ఆ డిష్ వాషర్ రిపేర్ చేయించాలి. అంటే డిష్ వాషర్కి ప్రాబ్లం ఏం లేదు, ప్లంబింగ్ వర్క్లో ప్రాబ్లం ఉందన్నమాట. దానిలో కొంచెం ప్లంబింగ్ ప్రాబ్లం ఉంది, అంటే వాటర్ ఇది ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడ అది సెట్ చేయించాలి. గిన్నెలు తోముతున్నానన్నమాట ముందైతే నేను. అక్కడ గిన్నెలన్నీ అయ్యేసరికి చక్క రొయ్యలు కూడా మధ్యలో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. మధ్య మధ్యలో సంజన తిప్పింది అనుకోండి, మధ్యలో ఒకసారి కలి పెడుతూ ఉండాలి కదా. అలా నాకు సైడ్ బై సైడ్ ఇటు గిన్నెలు అయిపోయినాయి, అటు రొయ్యలు అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అయితే మీకు చెప్పలేదు కదా ఈ లోపల పాపం సంజననే ఇల్లు చుట్టూ తా ఇంట్లో అంతా మొత్తం క్లీనింగ్ అంతా తను చేసిందనమాట, క్లీనింగ్ సెక్షన్ అంతా. ఇంకా నేను కర్రీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే రెండు రకాలుగా వండుతున్నానండి, ఒకటేమో కొంచెం గ్రేవీ కర్రీ, ఒకటేమో ఫ్రైలాగా. ముందు గ్రేవీ కర్రీ కోసం ఆయిల్ పెట్టుకుని కొద్దిగా ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక 4-5 టమాటోల్ని నేను ప్యూరీ చేసుకున్నాను, అంటే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి దీనిలోకి. ఇప్పుడు మనకి టమాటో మొత్తం అంతా మంచిగా, అంటే దానిలో మనం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఈ లోపల నేను మిరియాల చారు కోసం అని చెప్పి, అంటే రసం పెట్టడం కోసం అని చెప్పి కొద్దిగా అల్లము, మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటున్నాను. నూరుకుని పక్కన పెట్టాను. ఈ లోపల అది మనకి టమాటోలో ఇదైపోయింది, నీరు ఎగిరిపోయింది అనమాట. కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం, అంటే కొంచెం కాదులేండి, రుచికి సరిపడినంత కారం. ఇదేంటంటే మనకి ఏదైనా నాన్ వెజ్లో కొంచెం కారం సరిపడే వేయలేదనుకోండి, నీచు వాసన వస్తుంది. కొంచెం స్పైసీగానే మేము ఇష్టపడతాం కనుక కారం వేసాను సరిపడా. కారం వేసిన తర్వాత మనం రొయ్యల్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పెట్టుకున్నాం కదా మగ్గబెట్టుకుని, ఆ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు సగమే వేస్తున్నాను, సగం ఫ్రై చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. యాడ్ చేసిన తర్వాత మనకి కొంచెం గ్రేవీలాగా కావడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి సరిపడా, అంటే మనకి ఎలా కావాలి కన్సిస్టెన్సీ అనే దానికి అకార్డింగ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
తర్వాత ఈ టైంలో పచ్చిమిర్చి ఒక 4-5 కాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం ఒక్కొక్క అంటే కర్రీలో ముందు యాడ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, సగం మగ్గినాక యాడ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, లాస్ట్లో వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఈ టైంలో వేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. వేసేసి కొంచెం మగ్గేదాకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, సారీ మూత పెట్టాలి. ఇంకా అది మగ్గుతూ ఉంటుంది కదండి, మనం ఈ లోపల నేను ఇంకొక పొయ్యి మీద ఫ్రై కోసం అని చెప్పి ఒక 2 మీడియం సైజు పెద్దవేలండి ఆనియన్స్ కట్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసాను. వేసిన తర్వాత కొద్దిగా ఒక 2-3 పచ్చిమిర్చి, ఎందుకంటే కొంచెమే మిగిలినాయి అన్నమాట రొయ్యలు, మిగిలినన్నీ సంజన స్వాహా చేసేసింది. అటు ఇటు వెళ్తూ వస్తూ సాల్ట్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చక్కగా మగ్గిపోయి ఉంటాయి, తినేసింది. సో అందుకని చెప్పి కొంచెమే పచ్చిమిర్చి వేసాను. కొంచెం కొద్దిగా రొయ్యలు ఉన్నాయి కనుక కొంచెమే క్వాంటిటీలో చేస్తున్నాను. ఇది అది ఇది మిక్స్ అయిపోయిందని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఆ ఉల్లిపాయ ఎగాలి కదా, ఏగే లోపల ఇక్కడ ఇది మనకి మొత్తం అంతా మగ్గిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒక జస్ట్ 1-2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ అయిపోయినట్టే. ఇంకా అప్పుడు దాని సంగతి చూద్దాం, ఫ్రై సంగతి. అది ఇది కలిపేసి చూపిస్తున్నానని కలగా పులగం అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే అలా చేశాను కనుక అలాగే షూట్ చేశాము. సో ఆ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ వేగిపోయింది. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక దానిలో మీకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన క్లిప్ మిస్ అయింది అటు ఇటు చేసే గొడవలో, అందులో కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మంచిగా వచ్చేటట్టు కొంచెం ఆయిల్లో వేగితే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఎలాగూ కొద్దిగానే ఉంది కనుక కొంచెం సరిపడా కారం, అంటే ఆ ముక్కలకు సరిపడినంత కారం వేసి అంతా కొంచెం ఒకసారి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా వచ్చిన తర్వాత ఈ ముక్కలు మనం ఏవైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో, ఉడకబెట్టి కాదు నీళ్లు ఎగరబెట్టుకుని పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు గ్యాస్ని పూర్తిగా లో ఫ్లేమ్లో వేసుకుని, సారీ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకోవాలన్నమాట. నెమ్మదిగా ఎగుతాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుని మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. మంచిగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవడమే ఆలస్యం. ఇంకా మన 2 కర్రీస్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్లో అయిపోయినాయి, అవి పక్కన పెట్టేసి శుభ్రంగా చక్కగా మళ్ళీ ఇంకొక మంచి ప్యాన్లో అత్తయాళ్ళ కోసం అని చెప్పి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను. అలాగే పక్కన రసం మరుగుతుంది. ఈ లోపల సంజన ఒక అట్టర్ ప్లాప్ కేక్ చేసిందనమాట. అంటే మా మేడం గారు కేక్లో ఫస్ట్ టైము ఫెయిల్ అయిందనమాట, అది అట్టర్ ప్లాప్ కేక్ అనమాట. ఏదో చేద్దామని ఏదో చేసింది, ఏదో అయ్యింది. రసం మరిగిపోయిన తర్వాత చక్కగా మంచిగా పోపు పెడుతున్నాను. అంటే ముందు మరిగిన తర్వాత పోపు పెడతాము, ఇదొక స్టైల్. రసంలో చాలా రకాలుగా పెడతారు కదా, ఇది మా అమ్మ వాళ్ళు పెట్టే టైప్ అన్నమాట. ఇంకా పోపు పెట్టేసి అందులో టమాటా ముక్కలు వేసాను నేను, అవి ఏరి వేస్తున్నాను ఎందుకంటే అందులో మరిగినాక అవి బాగుంటాయి తినడానికి, అందుకని చెప్పి ఏరి వేస్తున్నాను. చూడండి టమాటో రసం, సారీ టమాటో రసం కాదు, ఇది రసం రెడీ అయ్యింది. మొత్తానికైతే మన డిష్లన్నీ రెడీ అయినాక ఇలా ఉన్నాయన్నమాట. మా లంచ్ ప్రిపేర్ అయిపోయింది. ఈ లోపల నేను చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ జరుగుతూ ఉండగానే పక్కన కుక్కర్లో కూడా రైస్ కడిగి పెట్టేశాను కనుక అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా పని అయితే మొత్తానికి అంతా అయిపోయినట్టు, ఎందుకంటే క్లీనింగ్ సెక్షన్ అంతా సంజన చేసింది, కుకింగ్ అంతా నేను చేస్తాను కనుక మొత్తం అంతా అయిపోయింది. ఇంకా అందరం కూర్చుని లంచ్ హ్యాపీగా తిన్నాము. ఇంకా లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకుని లెగిసి, అంటే లంచ్కి ముందే అంత పని అంతా అయ్యేసరికి చిరాకు అనిపించి స్నానం చేసి అప్పుడు లంచ్ చేశాను. ఇంకా లంచ్ అయిన తర్వాత
కాసేపు రెస్ట్ తీసుకుని అదిగో ఇదిగో అని టీలు తాగేసరికి సాయంత్రం అయింది. ఇంకా సాయంత్రం యాజ్ యూజువల్ గార్డెన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా గార్డెనింగ్ వర్క్ అయిన తర్వాత కాస్త పైన ఇక్కడ అంటే కింద పైన వైపున పట్టిన మొక్కలకు నీళ్ళు పట్టింది అదంతా షూట్ చేయలేదు అనుకోండి. ఇంకా మాకు ఈ మధ్య కొత్త వర్క్ కూడా ఉంది కదా, ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఎవరు మాకు ప్రస్తుతం అయితే స్టాఫ్ ఎవరిని పెట్టలేదండి, సిచ్యువేషన్ బాగోలేదని ఒకటి, ఎక్కువ మంది రావడం ఎందుకులే అని చెప్పి ఏం పెట్టలేదు. మా వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే, మా డ్రైవర్లు, మేము, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్మే స్టాఫ్ అన్నమాట ప్రజెంట్. ఇంకా అన్న ఇక ప్యాకింగ్ చేయడము ఇట్లా మొత్తం రోజంతా అసలు ఎట్లా గడిచిపోతుందో తెలియట్లేదు. ఇంకా ఎంత టైం ఉన్నా చాలదు అనిపిస్తుంది. మరి అదండి సండే హడావుడి ఇలా ఉంది. అంతా షూట్ చేయలేదు అనుకోండి, అంతా షూట్ చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. సండే హడావుడి ఇలా ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.